ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి జాతకులకి 2024 జనవరి 14 ఆదివారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, కుంభరాశిలో జన్మించిన వారికి ఆదివారం రోజున పూర్తి ఫలితాలు గనక చూసినట్లయితే ఈ రోజు మీ ప్రేమైక జీవితం కొంతవరకు వివాదాలకి గురవుతుంది, కావున జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడడం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు. ఇది మీ యొక్క శక్తికి కారణమవుతుంది. అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. రక్తపోటు గల రోగులు సరైన సమయానికి మందులు వేసుకోవాలి, రెగ్యులర్ గా చెకప్ చేసుకోవాలి. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ఇంకా మీరు విహారయాత్రకి వెళ్తుంటే మీ యొక్క సామాను పట్ల జాగ్రత్త అవసరం. లేనిచో మీరు వాటిని పోగొట్టుకొనక తప్పదు. మరీ ముఖ్యంగా మీ యొక్క వ్యాలెట్ ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలని. అలాగే మీకు గల ప్రయోజనకరమైన శక్తిని అనుకూలమైన ఆలోచనలతో, మాటల్లో, సలహాలు, సంప్రదింపులతో నింపండి. ఇవి మీ కుటుంబానికి పనికిరాగలవు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు వారి కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. ఇది మనసులోని టెన్షన్ ని దూరం చేస్తుంది. ఇక కుంభరాశి వారు ఆదివారం రోజున వచ్చేటువంటి ఇబ్బందుల నుండి, సమస్యల నుండి బయటపడడానికి పరమశివుణ్ణి ఆరాధించాలి మరియు నవగ్రహ స్తోత్రాన్ని పాటించాలి. అనుకూలమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.